हाई फ्रेंड्स नैन मी सुरेश मैं चूस्तुन्नारु सुरेश फ्रूटी डिजाइनिंग्स अंड फ्रेंड्स ई रोजु वच्चेसी पॉलिटिकल बैकग्राउंड एडिटिंग अनेदी मोबाइल लो इला डिजाइन चेसुकोवाली अलागे दीन्नी पॉलिटिकल बैनर तो पाटु मन उगादी विशेष कन्वर्ट चेसेटट्टुगा ఎలా ఉండాలనేది కూడా ఈ బ్యాక్ గ్రౌండ్ లో మీకు అయితే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను దీనికి కావాల్సిన PNGs బ్యాక్ గ్రౌండ్స్ అన్ని కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటాయి వీటన్నిని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్ కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట फ्रेंड्स मुझे वे फोटो एडिटर अने ऐपनी ओपन चेयली ओपन तरह इक सिंपल न्यू मीदे क्लिक न्यू मीद क्लिक इक हाइट 3000 विड्थ 2500 अलागे कलर वे FFCD 0069 अने कलर ने तीसेसुकोंडि नार्मल मी अंदरिकी इला वैट कलर उंटुंदि दानिकोसम मीरु एम लेदु सिंपल इला क्लिक चेसुकोनि ఇక్కడ మీకు చెప్పిన కలర్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయండి అలాగే అది బ్యాక్ గ్రౌండ్ కలర్ అనేది పింక్ కలర్ లోకి మారిపోతుంది సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా పింక్ కలర్ లో బ్యాక్ గ్రౌండ్ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ లోకి వెళ్ళండి దీనికంటే వెళ్ళే ముందు ఇక్కడ రీసైజ్ లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ అంటే ఇమేజ్ సైజ్ ఉంటుంది కదా దాన్ని 30 పిక్సెల్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూస్ చేసుకోండి నాకు 30 పిక్సెల్ వచ్చేసింది సింపుల్ గా రైట్ మీద క్లిక్ చేసేసాను నెక్స్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ లోకి వెళ్ళండి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి బుల్టిన్ ఇమేజ్ లోకి వెళ్ళండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం రావాలి అంటే నేను టాప్ టు బాటమ్ కిందకైతే వస్తాను ఫస్ట్ టాప్ లోకి సెలెక్ట్ చేసుకొని PNGs ని ఇంపోర్ట్ చేసేసుకొని ఇక్కడ మూవ్ కావాలంటే ఇక్కడ మూవ్ టూల్ ని అయితే యూస్ చేసేసుకొని ఇలా మూవ్ కూడా చేసేసుకోవచ్చు ఓకే ఫస్ట్ నెక్స్ట్ అలాగే ఆర్డర్ వైస్ గానే PNGs ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను ఓకే నాకు టాప్లో PNGs అనేది సెట్ అయిపోయింది దాంతోపాటుగా దండలు కిందకి వచ్చినట్టు అంటే గార్లు అనేవి వచ్చినట్టు కనిపించాలి కాబట్టి దానికోసం నేను ఈ గార్లు అండ్ PNGని కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇటు ఒక కార్నర్కి పెట్టేశాను మళ్ళీ ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేసేసి దీన్నే ఫ్లిప్ టు హారిజాంటల్లో పెట్టేసుకుంటే అది ఫ్లిప్ టు హారిజాంటల్లోకి వచ్చేసింది ఇటు ఇంకో కార్నర్కి ఈ గార్లు అండ్ ఇమేజ్ పెట్టాను మీకు ఇంకా గార్లు అండ్ ఇమేజెస్ ఉంటే इंका गार्लैंड इमेजेस इंपोर्ट चेसेसुकोवच्चु एग्जांपल की इलांटिवि उंटायि कदा इलांटि इमेजेस इंपोर्ट चेसेसुकोवच्चु सेम डूप्लिकेट चेसेसी फ्लिप टू हॉरिजॉन्टल ओके नाकु टॉप मोत्तम एडिटिंग अयिपोयिंది मीद इंकोक PNG ने सेलेक्ट चेसुकुन्ना फॉर एग्जांपल की विनायकुनि PNG पेडिते बागुंटुंदनि नेनु विनायकुनि PNG ने सेलेक्ट चेसुकोनि सिंपल गा अप्लाई मीद क्लिक चेशानु दीनि योक्क साइज़ अनेदी चिन्नगा पेट्टेस्ते बागुंटुंदी काबट्टि नेनु दीनि योक्क साइज़ चिन्नगा पेट्टेशानु पेट्टेसी सिंपल गा दीनि कूडा लाक चेसेशानु अलागे इक्कड ओक टेक्स्ट अनेदी कावाली दानि कोसम नेनु एम चेस्ताనంటే ఆల్రెడీ నేను టెక్స్ట్ అనేది నేను యాడ్ అయితే చేసేసి పెట్టుకున్నాను నా వర్డ్లో దాన్ని నేను కాపీ పేస్ట్ అయితే చేస్తాను ఎందుకంటే టెక్స్ట్ అంతా టైప్ తెలుగు టెక్స్ట్ రావడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను కాపీ క్లిక్ చేసేసుకొని నేను ఇందులో పేస్ట్ అయితే చేసేస్తాను పేస్ట్ చేసేసాను దీని యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసేయండి అలాగే ఇక్కడ మన టెక్స్ట్ అలైన్మెంట్ ఉంది కదా టెక్స్ట్ అలైన్మెంట్ ఇలా రావాలి నెక్స్ట్ ప్రాపర్టీస్ లో దీని యొక్క ఫాంట్ అనేది చేంజ్ చేయండి ఫాంట్ లోకి వెళ్ళి నేను దీని యొక్క ఫాంట్ అనేది ఇది పెట్టేశాను చతుర బోల్ట్ అనే ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి చతుర బోల్ట్ అనే ఫాంట్ ని పెట్టేశాను దీని యొక్క ఫాంట్ నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను ఇవన్నీ టెలిగ్రామ్ లో ఉంటాయి అలాగే దీన్ని వచ్చేసి సెంటర్ టు సెంటర్ పెట్టేశాను అంటే సెంటర్ మిడిల్ లో ఉండేటట్టు పెట్టేశాను దీన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ పెట్టండి మనకు మధ్యలో లైన్స్ గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని కోసం ఇక్కడ ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది కదా లైన్ స్పేసింగ్ క్లిక్ చేసేసి లైన్ స్పేసింగ్ ఇలా తగ్గించేసేయండి తగ్గించేసేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చే విధంగా పెట్టేసుకోండి నెక్స్ట్ దీన్ని కూడా లాక్ చేసేయండి దాని తర్వాత ఏ ఇయర్ అయితే ఉంటుంది కదా, శుభకృత నామ సంవత్సర, దాన్ని కాపీ చేసుకున్నాను. మళ్ళీ టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఇంకొక ఫాంట్ పెట్టేసేయండి, ఇది ఇంకొక ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాను. బట్ దీని యొక్క కలర్ వచ్చేసి నేను ఎల్లో కలర్ అయితే తీసేసుకుంటాను. నెక్స్ట్ ఉగాది శుభాకాంక్షలు అని ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఉగాది శుభాకాంక్షలు అనే దాన్ని కూడా కాపీ చేసుకున్నాను. టెక్స్ట్, ఈ టెక్స్ట్ అంతా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఈ టెక్స్ట్ అన్ని పేస్ట్ అయితే చేశాను. అంటే ఈ వీటికి కావాల్సిన టెక్స్ట్ అనేది నేనైతే ఇచ్చేసాను, వాటిని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి రమప్రభ అనే ఫాంట్ యూజ్ చేశాను. దీని యొక్క కలర్ వచ్చేసి నాకు నార్మల్ వైట్ కలర్లోనే ఉండాలి కాబట్టి నేను దీన్ని వైట్ కలర్లోనే పెట్టే సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసేసాను. దీన్ని ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ మధ్యలో యాడ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ నాకు కింద టెక్స్ట్ కోసం అంటే వేరే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ యొక్క టెక్స్ట్ కావాలి కాబట్టి దానికోసం నేను ఒక ప్లెయిన్ బాక్స్ అయితే తీసుకుంటాను. ప్లెయిన్ బాక్స్ వచ్చేసి వైట్ కలర్ షేప్ అనేది ప్లెయిన్ బాక్స్ తీసేసుకుంటాను. సింపుల్ అప్లై మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడ ఎండ్ వరకు అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజెస్ కావాలి మనకి, ఉగాదికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయిగా, వాటిని నేను ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. ఒక్కొక్క ఇది పెట్టేశాను. దీని మీద దానికి ఉగాదికి సంబంధించిన అంటే ఇక షడ్ రుచులు అని 7 టేస్టీస్, వాటిని నేను పిఎన్జీని ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను. ఓకే, పర్ఫెక్ట్ అలైన్మెంట్ అయింది. ఇప్పుడు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక లెన్స్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. కాపీ చేసుకున్నాను. ఈ లెన్స్ ఎఫెక్ట్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేస్తే బాగుంటుంది. వీటన్నిటిని టెక్స్ట్ తర్వాతనైతే పెట్టేసుకోండి, అన్నిటికంటే కింద ఇది పెట్టేసేయండి. ఓకే, దీన్ని కూడా లాక్ చేసేయండి. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంత పార్ట్ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, మనకి పర్సన్స్ వాళ్ళ నేమ్స్ అలాగే మరి ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ సింపుల్గా బులెటిన్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎవరైతే పర్సన్స్ ఉంటారో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ మీద ఆ పర్సన్స్ మీరైతే ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను తన్నీరు హరీష్ రావు గారిది తీసుకున్నాను కాబట్టి వారి పిఎన్జీని సెలెక్ట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాను, దీన్ని లేయర్ లాక్ చేసేసాను. నెక్స్ట్ దీనికి వీళ్ళ పార్టీస్కి మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్కి కేసీఆర్ గారి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి షేప్లో సర్కిల్ షేప్లో ఉండేటట్టుగా ఇమేజ్ని తీసేసుకున్నాను. అప్లై మీద క్లిక్ చేశాను. దీన్ని ఇది ఒక కార్నర్ సైడ్ పెట్టాను. నెక్స్ట్ కేటీఆర్ గారు ఉంటుంది కదా, కేటీఆర్ గారు సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా షేప్ సర్కిల్లో పెట్టేశాను. అప్లై మీద క్లిక్ చేశాను. దీని యొక్క సైజ్ అనేది ఇటు కార్నర్ సైడ్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈయన పర్సన్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని కూడా నేను కాపీ అయితే చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ పేస్ట్లోకి వెళ్తే పేస్ట్ చేశాను. ఇక్కడ కలర్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను కదా, పింక్ కలర్ను పింక్ బ్యాక్గ్రౌండే తీసేసుకున్నాను. ప్రాపర్టీస్లో దీని యొక్క ఫాంట్ వేరేలా ఉంటుంది కాబట్టి ఆ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసేసుకోవచ్చు. బట్ నాకు ఆ ఫాంట్ పెడితే బాగోదు కాబట్టి నేను నాకు డిఫరెంట్గా అనిపించాలి కాబట్టి నేను దర్జుటి ఫాంట్ని అయితే తీసుకుంటాను. దుర్జటి ఫాంట్ తీసేసుకుని అప్లై మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. ఈయన డిస్గినేషన్ అంటే ఈయన ఏం చేస్తాడు ఏంటి అనేది అదొకటి ఉంటుంది కదా, ఆ పిఎన్జీస్ కానీ ఆ టెక్స్ట్ కానీ మనమైతే ఇంపోర్ట్ అయితే చేసేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అండ్ సిద్దిపేట శాసనసభ్యులు కాబట్టి అది కూడా కాపీ చేసి పేస్ట్ చేశాను. సేమ్ ఫాంట్ సేమ్ కలర్. అప్లై మీద క్లిక్ చేశాను. కాకపోతే దీని యొక్క సైజ్ అనేది తక్కువ ఉండాలి. ओके इकट्ठा साइज़ అనేది సెట్ అయిపోయింది ఇక్కడ మనకి టెక్స్ట్ లైన్ అనేది బ్యాక్ గ్రౌండ్ ఎక్కువైంది కాబట్టి దాని కోసం నేను కొంచెం ఇలా తగ్గిస్తాను అలాగే ఈ నేమ్స్ ఉన్నాయి కదా ఈ నేమ్స్ ని రెండింటిని కిందకి డౌన్ చేస్తాను దాంతో పాటు ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా ఈ రెండు ఇమేజెస్ అలాగే yellow కలర్ లేయర్ ఉంటుంది కదా ఈ రెండు కూడా కొంచెం డౌన్ చేసేసుకుంటాను ఓకే నెక్స్ట్ ఈ పర్సన్ యొక్క ఇమేజ్ వెనకాల కూడా మనకి ఎఫెక్ట్ కావాలి దాని కోసం దీన్ని డూప్లికేట్ చేసేసాను దీన్ని హరీష్ రావు వెనకాల పెట్టేశాను దీన్ని కన్వర్ట్ చేశాను ఓకే ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి కలర్స్లో మనకు ఎక్స్పోజర్ ఏం అవసరం లేదు బ్రైట్నెస్ కొంచెం పెట్టేశాను అంటే మన ఫేస్కి కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మిక్స్ అయ్యేటట్టు పెట్టేశాను ఓకే మీకు ఇంకా ఎఫెక్ట్స్ కావాలంటే కొన్ని మండల ఇమేజెస్ అయితే ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇలాంటి మండల ఇమేజెస్ అయితే ఉంటాయి వీటన్నిటిని నేను బ్యాక్ ఇలాంటి ఇమేజెస్ని ఇట్లా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అంటే కొంచెం లుకింగ్ బాగుండడానికి దీన్ని ఎంటైర్ కిందికైతే మూవ్ చేయాలి ఒపాసిటీ కొంచెం అట్లా తగ్గించేసి పెట్టుకోండి మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేయండి ఇటు సైడ్ పంపించండి దీన్ని కూడా ఎంటైర్ కింది పంపించేసేయండి ఇక్కడ యాడ్ చేయండి అయిపోతుంది ఓకే మొత్తం పూర్తిగా ఎడిటింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఏం లేదు మీకు కావాల్సిన ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసేసుకోవచ్చు లేదా ఇది ఇక్కడ వరకు నచ్చింది అనుకుంటే ఇక్కడ వరకే చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇదే టెంప్లేట్ని మీరు ఇంకొక ఫెస్టివల్ చేయాలనుకో సేమ్ ఏం లేదు ఇవి రెండు ఏమేమి తీసుకున్నాం ఇమేజెస్ ఉంటాయి కదా ఈ ఇమేజెస్ ఆఫ్ చేసి ఈ ప్లేస్లో ఇంకొక ఇమేజ్ ఫెస్టివల్ పొంగల్ అయితే పొంగల్ అంటే సంక్రాంతి అయితే సంక్రాంతి రాఖీ అయితే రాఖీ ఏ ఇమేజెస్నైనా ఈ ఒక్కటి మెయిన్గా యూజ్ అవుతుంది అలాగే ఈ యొక్క టెక్స్ట్ చేంజ్ చేస్తే అయిపోతుంది అంటే ఏ పొలిటికల్ అయినా ఏ ఫెస్టివల్ అయినా ఈ యొక్క బ్యానర్ ఎడిటింగ్ అయితే మీకైతే ఈజీగా యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఈ యొక్క బ్యానర్ ఎడిటింగ్ ఒక్కటి ఇది ఒక్కటి నేర్చు చేసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క ఫెస్టివల్కి అయితే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్